Hello viewers, ee roju nenu maaji JD Lakshmi Narayana garu tho unnaru. Mari ayantho maatladi marini visheshalu telusukundam. Namaste sir. Namaste Monica. Ration pampini dwara ippudu ration pampini anedi ippudu AP lo meer chusukunnatlayite idivarku రేషన్ షాప్ కి వెళ్లి తెచ్చుకునే వాళ్ళం. ఇప్పుడేమో ఇంటింటికి రేషన్ పంపిస్తున్నారు. దానికోసం చాలా వెహికల్స్ ఖర్చు పెట్టారు. యాక్చువల్ నేను ఫేస్ చేసింది చెప్తాను. ఇది వరకు మా ఫాదర్ వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇంటి దగ్గరికి రావడం వల్ల మా మమ్మీ లైన్లో క్యూలో నుంచోవాల్సి వస్తుంది. ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ 25 మినిట్స్ నుంచిన తర్వాత కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఫింగర్ ప్రింట్ వర్క్ అవ్వదు. ఇలా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దానికోసం ఒక వెహికల్, ఆ వెహికల్లో మళ్ళీ డ్రైవర్. ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఆ రేషన్ పంపిణీ చేయడం అవసరం అంటారా? అందుకనే అన్నాను నేను ఇంతకుముందే కొన్ని స్కీమ్స్లోనూ రివ్యూ చేసుకోవాలి. ఏదైనా మనం ప్రవేశపెట్టిన తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను మన విలేజ్లో ఒక స్కూల్కి వెళ్తే స్కూల్ హెడ్ మాస్టర్ పైన తిరుగుతున్నాడు వీటిల మీద ఎక్కుంటూ, చేతిలో మొబైల్ పెట్టుకుని. నేను అడిగాను, ఏంటి సార్ క్లాస్లో లేరంటే అక్కడ మేము థమ్ ఇంప్రెషన్ వేయాలి, మా అటెండెన్స్ పడదు, లేకుంటే ఆ ఊర్లో ఇంటర్నెట్ ఎక్కడ ఉంది, డేటా కూడా పనిచేయట్లేదు. కాబట్టి ఇలాంటి సమస్యలు ఉంటాయన్నమాట. కాబట్టి వీటన్నిటి చూసుకొని నేను చెప్పడం అంటే, సపోజ్ ఈ స్కీమ్ ప్రవేశపెట్టారు, రివ్యూ చేయండి. ఈ ఫీడ్బ్యాక్ ఏంటి? ఎందుకంటే చిన్న చిన్న గ్రామాల్లో ఈ వెహికల్స్ వెళ్ళవు, మళ్ళీ దీనికి ఫ్యూయల్ వేయాలి. తర్వాత 2-3 గ్రామాల్లో నేను చూశాను, మళ్ళీ జనాలు నిలబడి ఉన్నారు. కాబట్టి రేషన్ షాప్ ఉండేసి రేషన్ షాప్ ఎలాగా ఉంది, తర్వాత వాలంటీర్స్ ఉన్నారు, వాళ్ళకి కావాల్సిన చిన్న చిన్న బండ్లు కూడా ఐ థింక్ ఇచ్చినట్టు చూశాను నేను. కాబట్టి వీటిలో పెట్టి డిస్ట్రిబ్యూట్ చేసేసేయచ్చు మనం. కాబట్టి ఇప్పుడు సపోజ్ అనవసరంగా ఎక్కడైనా ఖర్చు అవుతుంది అనుకున్నప్పుడు డెఫినెట్గా దాన్ని కట్ షార్ట్ చేసుకోవాలి. అందువల్ల ఈ పథకాలు కూడా ఒకసారి మిడ్ టర్మ్ రివ్యూ అంటాం, దాన్ని మిడ్ టర్మ్ రివ్యూ చేసుకుని దీంట్లో ఈ విధమైన ఉండడం వల్ల ఇప్పుడు ఇసుక విధానం చూసుకుంటే దాంట్లో మార్చారు ఇప్పుడు. కాబట్టి ఇది దిస్ ఈస్ కాల్డ్ మిడ్ టర్మ్ రివ్యూ. రివ్యూ చేసుకుని ఈ పథకాల ద్వారా మనకు పాజిటివ్గా ఉందా లేకుంటే డబ్బు అనవసరంగా ఖర్చు అవుతుందా అని చూసుకుని వాటిలో మార్పులు తీసుకురావాలి. దట్ ఈస్ వాట్ దే షుడ్ డూ. మూడు రాజధానులు అనేది కరెక్ట్ డెసిషన్ అంటారా? ప్రస్తుతం ఈ విషయం కోర్టులో ఉంది. ఐ థింక్ డే టు డే హీరింగ్ కూడా జరగబోతుంది దీని గురించి. ఈ రోజు నుంచి రేపటి నుంచి అనుకుంటాను, సారీ మండే నుంచి అనుకుంటాను. సో నేను అనడం ఏంటంటే, ఒక వ్యక్తి రాజధానికి ఎందుకు రావాలి అన్నది నేను ఆలోచిస్తాను. ఒక గ్రామంలో, మారుమూల గ్రామంలో ఉన్న వ్యక్తి గ్రామాన్ని వదిలి రాజధానికి తన సమస్యను సాల్వ్ చేసుకోవడానికి ఎందుకు రావాలి? యంత్రాంగమే అక్కడికి ఎందుకు వెళ్ళకూడదు? టెక్నాలజీ ఎంత ఉంది మనకి. కాబట్టి టెక్నాలజీ యూజ్ చేసుకున్నప్పుడు ఈ టెక్నాలజీ వరల్డ్లో, ఇంటర్నెట్ వరల్డ్లో ఒక ప్రదేశం అన్నదానికి ప్రాధాన్యత పోయింది. ఇప్పుడు మీరు ఎవ్రీథింగ్, ఇప్పుడు స్కూల్కి కూడా వెళ్లాల్సిన అవసరం లేదు, మీ ఆఫీసుకు కూడా వెళ్లాల్సిన అవసరం లేదు, మీరు ఇంట్లో ఉండే అన్ని పనులు చేసుకోవచ్చు. ఆ విధంగా టెక్నాలజీ డెవలప్ అయింది. అందువల్ల ఏంటంటే, రాజధాని అన్నది ఒక బిల్డింగ్ల యొక్క సముదాయం కాదు, ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్. అందుకనే అంటారు ఫైనల్, సెంట్రల్ గవర్నమెంట్లో కూడా నరేంద్ర మోడీ గారు కూడా అంటాం, మినిమం గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్. గవర్నమెంట్ అంటే బిల్డింగులు, గవర్నెన్స్ అంటే మనం అందిస్తున్న సేవలు. కాబట్టి అందిస్తున్న సేవలు కనుక మనం ఇవ్వగలిగితే రాజధాని అంశం అన్నది అసలు ఎక్కడ రాదు. ఇట్స్ ఎన్ మెటీరియల్ థింగ్ యాక్చువల్లీ. కానీ సాధారణంగా మీరు చూస్తే ప్రతిదీ అక్కడే ఉంది, తర్వాత అందరూ నిర్ణయించి రాజధాని నిర్ణయించారు. అంటే ఒకే చోట రాజధాని ఉండాలనేది అసెంబ్లీలో ఈవెన్ ప్రతిపక్షాలు అందరూ యాక్సెప్ట్ చేసింది. కాబట్టి లెట్ అస్ స్టిక్ ఆన్ టు దట్. మీరు కావాలంటే సౌలతి పెంచాలంటే, గవర్నెన్స్ పెంచాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ జ్యుడిషియరీ తీసుకుందాం, హైకోర్టు, హైకోర్టు మీరు అమరావతిలో ఉంచి ఒక బెంచ్ విశాఖపట్నంలోనూ ఒక బెంచ్ కర్నూలులోనూ పెట్టండి. కాబట్టి రాయలసీమ వాళ్ళంతా కూడా మళ్ళీ అక్కడికి ప్రయాణం చేయకుండా వాళ్ళ సమస్యలు అక్కడే తీరుస్తాయి. కాబట్టి ఈ విధంగా మనం గవర్నెన్స్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి అన్నది మనం ఆలోచించుకుందాం. అందువల్ల ఈ ఇష్యూ అన్నది ఇట్ విల్ బీ సార్టెడ్ అవుట్. మీరు అన్నట్టు 6-7 నెలల ముందు ఎక్కువగా మాట్లాడారు, కానీ ఇప్పుడు మాట్లాడడం లేదు. తర్వాత కోర్టులో కూడా ఈ విధంగా జరుగుతుంది, కాబట్టి దీన్ని ఒక పాజిటివ్గా ఒక నిర్ణయం వస్తుంది. కాబట్టి ఈ విషయాలు కాకుండా గవర్నెన్స్ ఏ విధంగా ఇంప్రూవ్ అవుతుందని దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం మనం. తిరుపతి ఎన్నికల్లో జనసేన అభ్యర్థి కాకుండా బీజేపీ అభ్యర్థికి టికెట్ ఇచ్చారు, దీనిపై మీ స్పందన ఏంటి? అందులో పవన్ కళ్యాణ్ గారి ఒక లెటర్ నేను అదే వాట్సాప్లో చూశాను. అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఇవన్నీ చూసుకొని మనం బీజేపీ అభ్యర్థిని సపోర్ట్ చేద్దామని ఆయన రాశారు. కాబట్టి అది అందరూ కలిసి తీసుకున్న నిర్ణయమే కదా. తీసుకున్న నిర్ణయం కరెక్టే, నేను మీ స్పందన అడుగుతున్నా. ఎందుకంటే పొత్తున్నప్పుడు మరి ఒక్కొక్కరు ఒక్కొక్కరు క్యాండిడేట్ని పెట్టలేరు కదా. వస్తున్నప్పుడు ఇద్దరు కలిసి ఒక క్యాండిడేట్ని పెట్టాలి, ఏ పార్టీ వాళ్ళని పెట్టాలి అన్నది వాళ్ళిద్దరూ కలిసి నిర్ణయించుకున్నారు. కానీ ఈసారికి ఆయన అన్నారు, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం బీజేపీ అభ్యర్థిని సపోర్ట్ చేద్దామని చెప్పేసి వాళ్ళని నిలబెడుతున్నారు. కాబట్టి ఇద్దరు కలిసి ఇప్పుడు క్యాంపెయినింగ్ చేయాలి దాని గురించి. ఇప్పుడు డైరెక్ట్గా అనేస్తున్నారు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అంటే పొత్తులు పెట్టేసుకుంటుంది ఈజీగా అని. ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు ఈ ప్రచారం బాగా జరిగింది, దానికంటే ముందు టీడీపీతో పొత్తుంది. ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన ఆల్మోస్ట్ 1 ఇయర్కి మళ్ళీ బీజేపీతో పొత్తు అని చెప్పారు.
ఈ పొత్తులు పెట్టుకోకుండా ఇంతకు ముందు జనసేన పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యలు చేశారు, మేము ఎవరితో పొత్తులు పెట్టుకో, జనసేన ఏకతాటి పైన ఒక్కటే జనసేన ఇండివిజువల్ గా పోటీ చేస్తుంది అని. ఇలా స్టెబిలిటీ లేకపోవడం జనసేన పార్టీకి మైనస్ అవుతుంది అనుకుంటున్నారా? అంటే ఏంటంటే ఈ పొత్తులు పెట్టుకున్నప్పుడు కూడా ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన పెట్టుకున్నారు అనుకుంటాను. అప్పుడు బీజేపీతో వెళ్ళేటప్పుడు కూడా ఐ థింక్ వాళ్ళ మీటింగ్ ఏదో జరిగింది అనుకుంటాను. ఇస్ ఇట్ నీడెడ్ ఎట్ దట్ టైం సార్? అంటే దట్ డిపెండ్స్ ఆన్ వాళ్ళు ఏ విధంగా ఆలోచించారన్న మీద ఆధారపడి ఉంటుంది. అండ్ పొత్తు పెట్టుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటి, ఒక స్ట్రాంగ్ పార్టీగా మనం ఎమర్జ్ అవుదామా, లేకుంటే ఓట్స్ స్ప్లిట్ అవ్వకుండా కలిస్తే అందరూ కలిసి ఉండొచ్చు అన్నది రకరకాల పర్మిటేషన్స్ కాంబినేషన్స్ ఆలోచించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకొని ఉంటారు. ఐ మీన్ నౌ ఇట్ ఈస్ వాళ్ళు నిర్ణయించాలి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకు ఉన్న ఈ అనుభవంతో పొత్తు పెట్టుకుందని నుంచి ఇప్పటి వరకు అనుభవాలు ఏవైతే ఉన్నాయో తర్వాత తిరుపతి ఎలక్షన్స్ వీటన్నింటిని చూసి ఐ థింక్ ఎవ్రీడే దే కీప్ రివ్యూయింగ్. ఐ థింక్ ఒక పొలిటికల్ అఫైర్స్ కమిటీ కూడా ఉందనుకుంటాను, అప్పుడు వాళ్ళు కూడా చర్చిస్తూ ఉండొచ్చు దీని గురించి. యా ఎట్ దట్ టైం మీరు గనక పార్టీలో ఉండుంటే ఈ పొత్తుకి మీరు యాక్సెప్ట్ చేసేవాళ్ళం? ఐ మీన్ మీ డెసిషన్ అడిగినప్పుడు యాక్సెప్టెన్స్ అనేది టోటల్గా అందరూ తీసుకున్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓన్లీ యువర్ ఒపీనియన్, ఒపీనియన్స్ తీసుకుంటారు కాబట్టి మీ ఒపీనియన్ అడిగినప్పుడు మీరు యాక్సెప్ట్ చేసేవాళ్ళం? అంటే అప్పుడు ఏంటంటే స్వాట్ అనాలిసిస్ చేయాలి. ఇప్పుడు అంటే ఒక మద్దతు తీసుకోవడం ఉన్న కదా, దానికి ఎప్పుడు స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఆపర్చునిటీ ఏంటి, థ్రెట్ ఏంటి అన్నది మనం అనలైజ్ చేసుకుని ఆ తర్వాత చేయాలి. ఎనీ డెసిషన్ టేకింగ్ మనం ఎమోషన్స్గా తీసుకుంటే ప్రాబ్లమ్ వస్తుంది. ఎప్పుడైనా ఈ విధంగా అనలిటికల్గా మనం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే విత్ రీజనింగ్ మనం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఐ థింక్ ఈ రీజనింగ్ అంతా తీసుకునే పొత్తు పెట్టుకున్నారని నేను అనుకుంటాను. లెట్ అస్ ఇన్ ది డేస్ టు కమ్ వాళ్ళ పొత్తు ఏ విధంగా కొనసాగుతుంది అన్నది ఈ తిరుపతి ఎలక్షన్స్లో ముఖ్యంగా ప్రధానంగా మనం చూసే అవకాశం కూడా ఉంటుంది. నమస్కారం. హలో పీపుల్, నేను మీ గాయత్రి గుప్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ, వెరీ ఇంట్రెస్టింగ్. సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ. హాయ్ హలో నమస్తే, ఇట్స్ మీ మాధవీలత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ.